ఏబీసీడీల్లో ముందుగా వచ్చేది ఏ ఈ రోజు మన కంటెంట్ ఎంఎల్ఏ హై ఫ్రెండ్స్ నేను వేణు విరాట్ ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే ఒకవేళ నేను ఎంఎల్ఏ అయ్యి మా ఏరియాకి వాళ్ళ సమస్యలు తీర్చడానికి వస్తే వాళ్ళు ఎలాంటి కోరికలు కోరుకుంటారు అనేది ఈ రోజు మన కంటెంట్ సో లెట్స్ వాచ్ ఎంఎల్ఏ గారు వింటారు వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి అన్నమ్మా సార్ తర్వాత ఎవరమ్మా రండి ఎమ్మెల్యే సార్ రోజు మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొడుతున్నాడు సార్ అప్పుడు నువ్వు ఊరికే ఉంటావారా నేనెందుకు ఊరుకుంటాను సార్ పక్కకెళ్ళి దాక్కుంటా చింగరాయనా అది కాదురా మీ అమ్మ నాన్న గొడవ పడుతుంటే నువ్వు వెళ్ళి ఆపాలి కదా మా టీచర్ వెళ్ళకూడదని చెప్పింది సార్ దేనికి రా పక్క వాళ్ళ గొడవలోకి వేలు పెట్టకూడదని చెప్పింది సార్ మీ టీచర్ ని నిన్ను తన్నారా రే సార్ మా అమ్మ నాన్న గొడవ పడకూడదంటే ఏం చేయాలి సార్ ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందిరా చెప్పండి సార్ రోజు మీ నాన్న తాగొచ్చి మీ అమ్మను నిన్ను కొడుతున్నాడు కదా అవును సార్ ఈసారి మీ నాన్న కంటే ముందు నువ్వు మీ అమ్మ తాగొచ్చి మీ నాన్నని కొట్టను రా తర్వాత ఎవరు రండమ్మా సార్ మా టీచర్ నన్ను కొట్టింది సార్ ఎందుకు కొట్టిందిరా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు సార్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవచ్చు కదరా పెట్టాను సార్ కాన్సన్ట్రేషన్ పెట్టినా ఫెయిల్ అయ్యాడా ఇంతకి దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టావరా మా టీచర్ వల్ల కూతురు లక్ష్మి మీద సార్ మా టీచర్ వల్ల కూతురు లక్ష్మి మీద సార్ నీలాంటోడే బకెట్లో నీళ్లు తీసుకురాపు అంటే ఫన్ బకెట్ భార్గవ్ దగ్గరికి వెళ్ళాడు అంటే భార్గవ్ దగ్గరికి వెళ్ళాడంట తర్వాత ఎవరు రండమ్మా సార్ ఈ పెన్ను పడట్లేదు సార్ పడింది కదరా సార్ ఇలాంటి పంచులకు లాయకులు రావు సార్ ఇలాంటి పంచులకు లాయకులు రావు సార్ నా మాట శాసనం సారీ శాసనం సారీ శాసనం తర్వాత ఎవరు రండమ్మా సార్ మా ఏరియాలోకి రావట్లేదు సార్ ఏంట్రా వాడటం కా సార్ చెత్త బండ కా సార్ కూరగాయల బండ కా సార్ మరి ఇంకేంట్రా పక్కగల్లి సిరీసా సార్ పక్కగల్లి సిరీసా సార్ సిరీసా ఎప్పటికీ రాదురా ఎందుకు సార్ సిరీసాకు పెళ్ళైపోయిందిరా ఎందుకు బాధపడుతున్నారు సార్ సిరీసాకు నేను కూడా లైన్ కొట్టున్నాడే రా తర్వాత ఎవరు రండమ్మా సార్ నిన్న నైట్ నుంచి కొడుతున్నాను సార్ అయినా పడటం లేదు సార్ ఏం కొడుతున్నావు ఏం పడట్లేదురా మా ఏరియాలో బోరింగ్ సార్ నైట్ నుంచి కొడుతున్నాను సార్ అయినా నిల్లు పడటం లేదు సార్ తర్వాత ఎవరు రండమ్మా సార్ నా భార్య నన్ను కొట్టింది సార్ ఎందుకు కొట్టిందిరా పక్కింటి పద్మకు లైన్ కొట్టినందుకు సార్ పక్కింటి పద్మకు నువ్వెందుకు లైన్ కొట్టావురా అంటే నా భార్య బుక్ లో లైన్ కొట్టమంది సార్ ఏదైనా లైనే కదని పక్కింటి పద్మకు లైన్ కొట్టాను ఏదైనా లైనే కదని పక్కింటి పద్మకు లైన్ కొట్టాను సార్ నీలాంటోడే మొబైల్ రీఛార్జ్ చేయించమని చెప్తే ఏదైనా చార్జే కదా అని 2 గంటల సేపు మొబైల్ కి చార్జింగ్ పెట్టారంట తర్వాత రండమ్మా ఎమ్మెల్యే గారు ఎవరైనా మీ ముందు వచ్చి చూపిస్తే మీకు లేస్తుందా ఏంట్రా అది ఏం చూపిస్తాడు ఏం లేస్తుంది అదే సార్ ఎవరైనా వచ్చి మీ ముందర అటిట్యూడ్ చూపిస్తే మీకు కోపం లేస్తుందా అంటున్నా నాకు లేవదమ్మా ఎమ్మెల్యే గారికి లేవదంటా ఎమ్మెల్యే గారికి లేవదంటా ఏంట్రా అది అదే సార్ మీరు మంచాలని అందరికి చెప్తున్నా నువ్వు అలా గట్టి గట్టిగా లేవదంటా లేవదంటా అంటే నేను మంచోన్నని అర్థం చేసుకోర్రా తేడాగా నన్ను అర్థం చేసుకుంటారా మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఆరాడు మీరు తేడాగా మాకు తెలుసు సార్ మాలో ఉన్న రౌడి నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు ఒరే
మీరు మీ బాధలు చెప్పడానికి వచ్చారా లేకపోతే నన్ను బాధ పెట్టడానికి వచ్చారా? సముద్రంలో చేపల కన్నా మీ బాధలే ఎక్కువనాయంట్రా, బాధలే ఎక్కువనాయంట్రా. ఇంకోసారి నాకు తెలివి ఉండి మీ ఏరియాకి రానరా. అసలు ఆకలితో ఉన్న గేదెకైనా ఆకలి తీర్చగలమేమో గాని ఆవేశంలో ఉన్న మీ బాధలు అసలు తీర్చలేమరా. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను. అలా నేను పోతాను అన్నయ్య. వస్తాను రా నాయన, ఇంకోసారి మీ జన్మ ఉంటే మీ సార్ రాను రే. బాయ్ బాయ్.